హాయ్ హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అండి. ముఖ్యంగా హెల్దీగా ఉండాలని కూడా ఆశిస్తున్నాను. ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్ ఉంది. మిద్దె తోటకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మిద్దె తోట, ఆర్గానిక్ మిద్దె తోట పెంచేటప్పుడు మనకు పెస్ట్ సమస్య ఎక్కువ ఉంటుంది కదండి, దాని గురించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి అయితే నా ఛానల్లో చూడండి. ఇదో ఇక్కడ పొడుగు వంకాయ ఉంది, కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే మార్కెట్లో వంకాయలు చాలా రేట్ ఉన్నాయండి. అసలు 80 రూపీస్ కేజీ, 90 రూపీస్ కేజీ అలా ఉన్నాయి. అందుకే మన మిద్దె తోటల్లో కూడా కొంచెము ఖాతా తక్కువనే ఉందండి, మరీ ఎక్కువ కాకుండా. బాగానే వస్తుంది కానీ అయినా కొంచెం తక్కువన్నట్టు అనిపిస్తుంది. ఇక చూడండి, గుత్తులుగా పూతొచ్చింది. బెండకాయ చాలా చీప్ ఉంది, నాకైతే పుష్కలంగా ఖాత వస్తుందండి. ఇది రౌండ్ వంకాయ, ఇది ఇంకా మనకు ఇక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయండి, వదిలేస్తున్నా. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, కట్ చేసుకున్నా. బెండకాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇది ఇక్కడ మంకీ గొరికేసిందండి వంకాయని. ఇది ఇక్కడ చూడండి, ఇది నేను ఉదయమే వచ్చాను తోటకి. అందరు మార్కెట్కి వెళ్తే నేను తోటకు వచ్చానండి. మీరేట వెళ్తున్నారు చెప్పండి, కూరగాయలకి మార్కెట్ వెళ్తున్నారా తోటకి వెళ్తున్నారా చెప్పండి. నేనైతే ఇది ఒక అదృష్టంగానే భావిస్తా అండి, అంత సంతోషంగా ఉంటుంది మనకు. అంటే మనం తోట కోసం కష్టపడ్డ కష్టం అంతా ఈ కట్ చేసే అప్పుడు పోతుందండి. భలే సంతోషం అనిపిస్తుంది. చక్కగా మన చేతుల్లో లేతవి ఇలా కట్ చేసుకొని వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు కట్ చేస్తున్నాను, కిందికి వెళ్ళి వంట చేస్తా. ఎంత సంతోషం కదండి. ఇదిగోండి మంకీస్ టమాటాలు తింటున్నాయి అని చెప్పి ఇలా బ్యాగ్ కట్టాను ఆన్లైన్లో తెప్పించి. ఫ్రూట్ బ్యాగ్స్, ఫ్రూట్ ప్రొటెక్ట్ బ్యాగ్స్ అంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఇది 315 రూపీస్కి 100 బ్యాగ్స్ అండి. చక్కగా అంటే వన్ టైమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ అయితే మనకు రావవి. ఎందుకంటే పేపర్ తోటి చేసిన బ్యాగ్స్ అండి. ఇది ఇక్కడ బెండకాయలు, బెండకాయలు అయితే ఇవి వండుతుంటే విపరీతమైన జిగురు వస్తుందండి. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి వెంటనే వంట చేస్తున్నా బెండకాయలు ఎక్కువసేపు ఉండకుండా. ఎందుకంటే ఇంత ఫ్రెష్గా దింపుకొని మళ్ళీ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు అవసరమా అండి? మీకు చూయించాలని ఇట్లా అన్ని ఒకసారి దింపుతున్నాను. లేకుంటే చక్కగా చూయించే పని లేదనుకోండి, పైకి రావాలి. ఎప్పుడైతే ఏ కూర చేస్తామో ఆ వెజిటేబుల్ చక్కగా కట్ చేసుకోవాలి, వెళ్ళాలి. ఎంత బాగుంటుంది కదా. తప్పకుండా మీరు కూడా పెంచి చూడండి, కొన్ని ఆకుకూరలైనా పెంచండి. ఎంతమందికి మిద్దె తోటలు ఉన్నాయి, పెరటి తోటలు ఉన్నాయి? నా ఛానల్ చూస్తున్న నా ఫ్రెండ్స్కి, తర్వాత రిలేటివ్స్కి, మీరంతా నా రిలేటివ్సే అండి, ఆత్మీయ బంధువులు మీరంతా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అవి చదువుతున్నప్పుడు అన్నీ మర్చిపోతాను. ఎంత పని ఉన్నా కూడా ఆ స్ట్రెస్ అంతా పోతుందండి అవి చదువుతున్నప్పుడు. అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి చూడండి, ఒకటే మొక్కకు దాదాపు 6 బెండకాయలు వచ్చినాయి. ఇలా ఫుల్ బ్రాంచెస్ వచ్చింది దీనికైతే. ఇవి ఇక్కడ చూడండి దుంప పచ్చలి, 4 కొమ్మలు కట్ చేసుకున్నామంటే పప్పులోకి అయిపోతుందండి. మనం ప్రత్యేకంగా కుండి పెట్టాల్సిన పని లేదు ఈ బచ్చలికి. చక్కగా మనము అక్కడొకటి నాటుకున్నామంటే వచ్చేస్తాయి. ఇట్టుండి రండి, మీకు ఇంకొకటి చూపిస్తా అండి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి మనకు. పునగంటి కూర కూడా ఫ్రెష్ ఉందండి, అది కూడా కట్ చేసుకున్నాం ఇవాళ.
ఇంకొకటి చూపిస్తా అండి, గైగడ్డ కూడా ఈరోజు కట్ చేసుకుందాం, తర్వాత బెండకాయలు చేస్తా. ఇక్కడ చూడండి కొంచెము డార్క్ కలర్లోకి మారాయి, అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నా అండి. ఇది అండి, ఇది ఇదే సైజు ఉంటుందండి, పెద్ద గైగడ్డ కాదు, ఎయిర్పోర్ట్ అటో పెద్ద సైజు కాదు. పెద్ద సైజు కూడా ఇందులో వేశాను, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నాకు మొన్ననే అది సీడ్ దొరికిందండి, ఒక్క గడ్డ దొరికింది, అది వేశాను. ఈ సైజులో ఉంది, అది ఒకటి నాటు పెట్టాను, నెక్స్ట్ ఇయర్ అది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి, సేమ్ ఆలుగడ్డ లాగానే ఉంటాయి. ఇక ఇలా కొంచెం లైట్గా ఉంటేనేమో కానట్టు అండి, ఇలా డార్క్గా ఉంటే అయినట్టు. కొంచెం ఈ డార్క్ కలర్ అయినాయని తెంపు వేసుకోవడమే. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా, ఇవి ఇక్కడ పెద్దవి ఉన్నాయండి. అది చేస్తున్నా, ఇవి మనము తెంపుతూ ఉంటే మళ్ళీ వస్తాయండి, లేకపోతే అవి సరిగా ఎదగవు. ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయండి, ఇవి పెద్దగానే ఉన్నాయి కానీ ఇంకా వైట్ వైట్ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి, అందుకే ఇవి వదిలేసిన. గైగడ్డ హార్వెస్ట్, ఎయిర్పోటాటో హార్వెస్ట్ చూసారా, నెక్స్ట్ టైంకి మనకు కర్రీకి సరిపోతాయండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇది పులుసు కర్రీ చేసుకోవచ్చు, సేమ్ ఆలుగడ్డ లాగానే ఉడకబెట్టేసి పైన పొట్టు తీసేసి ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది. కానీ ఇందులో కొంచెము ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే సూపర్గా ఉంటుంది. చక్కగా మీరు కూడా పెంచుకోండి మీ తోటలో, ఇవి దొరికితే మాత్రం వదిలిపెట్టద్దండి. భలే సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుంది, దుంపలన్నీ కింద వస్తాయి, ఇదేమో తీగకు వస్తుంది, భలే ఉంటుందండి. కొత్త వెజిటేబుల్ హార్వెస్ట్ మన మిద్దె తోటలో ఈరోజు. ఓకే అండి, అటువైపు వెళ్దాము. బెండకాయలు తర్వాత ఇంకా చూద్దాం. ఇగో చూడండి, స్వీట్ లైమ్ అండి, అయిన వరకు కొన్ని కట్ చేసుకుందాం. ఇది ఇక్కడ మంచి అయినాయి చూడండి, ఇదైతే పెస్ట్ ఉండదు, దీనికి పెద్దగా పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని పని అది వేస్తూనే ఉంటుందండి. కొన్ని మొక్కల్ని చూసి మనము మన లైఫ్ స్టైల్ను సెట్ చేసుకోవచ్చండి. దీనికి ఏం తిండి పెట్టు పెట్టకు, నీళ్ళు ఉండని ఉండకపోని, ఎరువేయని వేయకపోని, అది కాతనిస్తూనే ఉంటుంది. అలాంటి వెరైటీ, సూపర్ వెరైటీ అండి. ఇది చిన్నగా ఉంది వంకాయ. ఈరోజు హార్వెస్ట్ అయితే నాకు సంతోషాన్ని, బాగా సంతోషాన్ని ఇస్తుంది, ఎందుకంటే కొత్త వెజిటేబుల్ మనము హార్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి. మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతాయండి. నన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి, ఇష్టమైతేనే, వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేసి షేర్ చేస్తే చాలండి. అటువైపు వెళ్దామా, చెర్రీ చూడండి. ఇగో బార్బడేస్ చెర్రీ మళ్ళీ గుత్తులుగా వచ్చింది, ఇగో చూడండి మంచి. అరే ఇక్కడ ఫ్రూట్ ఉందండి, ఆకులల్ అసలు తెలుస్తలేదు. ఇది ఇది మంచిగా రెడ్గా అయింది చూడండి, ఎంత బాగుంది. వంకాయ కట్ చేస్తున్నాండి, ఈసారి ఇవి మన అంజీరు లేట్ అవుతుందండి మొక్క. ఈ ఎండాకాలము ఎండలు ఎక్కువ ఉండండి, ఆ ఎండలకి కొంచెము మొక్క సెట్ అయ్యి మళ్ళీ ఫ్రూటింగ్ రావడం లేట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ అయితే అసలు ప్రతి హార్వెస్ట్లు ఉన్నట్టే ఉన్నాయండి. ఇవి చూడండి బెండ తోట లాగానే ఉంది, ఇంకా మిగిలిన వెరైటీస్ వస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అంతా వంగ తోట,
ఇవి మార్కెట్ల కూరగాయలు మన మిద్దె తోటలో పండించినప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ముఖ్యం కాదండి. మనకు మనం ఆర్గానిక్ గా తింటున్నాము, అది సంతోషం. అవి మందులేసి పెంచిన కూరగాయలకి వీటికి చాలా తేడా ఉంటదండి. రుచిలో తేడా ఉంటుంది, తర్వాత ఆరోగ్య రీత్యా కూడా తేడా ఉంటుంది. ఇది కస్తూరి బెండ అండి, చూడండి ఇందులో పెట్టాను. ఇది ఒకటి, ఇందులోనే ఇది ఏమంటారు క్యాప్సికమ్ అండి. ఇదొకటి, ఇదొక వెరైటీ వంగ మొక్క. ఇదైతే ఈసారి మంచి ఎరువేసి మట్టి నింపి సాయిల్ మిక్స్ మళ్ళీ కొత్తగా చేసి నింపి ఒక్కటే మొక్క పెట్టినా అండి. చూడాలి మనకు కాత ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇదొకటి సీడ్ కొదిలేసాను, ఇదిగో బెండకాయ. మనకు కాత బాగా వస్తుంది కాబట్టి మంచిగా వచ్చేటి సీడ్ కొదిలేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇదో ఇక్కడ ఉంది. ఈ ముళ్ళులతోటి జాగ్రత్తగా ఉండాలండి. ముళ్ళు కుచ్చుకున్నప్పుడు ఇరిగినట్టు అనిపిస్తే ఇలా గోరుతో గీరేస్తే పోతుందండి. అది సన్నగా చిన్న ముళ్ళే కానీ కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇరిటేట్ చేస్తుందండి. ఇక్కడ ఒక వంకాయ కనిపించింది. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఒక నిమ్మకాయ అయిందండి, ఇది స్టార్ట్ అయింది. నిమ్మ చెట్టు కూడా పూత స్టార్ట్ అయిందండి. పొడుగు వంకాయ. ఈ వంకాయలు టేస్ట్ అస్సలు ఎవుటు కానీ చేదు కానీ ఉండదండి. మనం ఆలుగడ్డ తింటే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఆలుగడ్డ కర్రీ ఇట్లా ముక్కలు ముక్కలుగా మెత్తగా ఉంటుంది చూడండి, అట్లుంటుంది. ఇక్కడ చూడండి అబ్బా బాబా ఎంత చిక్కుడుగా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఇదిగో ఇదిగో గుర్తులే అండి. సూపర్ ఉంది చిక్కుడుగాయ. ఇవి ప్రత్యేకంగా కాకుండా ఆడోటి ఆడోటి వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఎంత బాగుంది కదా, అసలు భలే ఉందండి. సూపర్ మంచి హార్వెస్ట్ అండి. అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, మళ్ళీ వర్షం పడేసరికి పూత అంతా రాలిపోతుందండి. ఈ ఇవి తెంపిన తర్వాత ఈ మిగిలిన కొమ్మలు ఉంటాయి కదండి, అవన్నీ చక్కగా కట్ చేసేస్తా. కట్ చేస్తే మళ్ళీ పూత వచ్చి మళ్ళీ మంచి కాత వస్తుంది. ముద్దె తోటకు వచ్చిన హార్వెస్ట్ చేసిన ప్రతిసారి సూపర్ చిక్కుడుగా వెళ్తుందండి. ఇది చూడండి, ఇది మంచిగా విత్తనాలు కూడా అయినాయి సూపర్ గా. ఇందులో రెండు సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దెంపి ఏంటన్నా మట్టిలో వేసేస్తా అండి అంతే. నేను ఇప్పుడు ఉదయం వచ్చిన సాయంకాలం ఆ పనులు చేస్తూ ఉంటా అండి. తోటకు కావలసిన పనులు ఇంకేమన్నా ఉంటే ఇట్లా ఉదయం వచ్చినప్పుడు చూసుకొని వెళ్తా, నీళ్ళు బట్టి వెళ్తా. సాయంకాలం మాత్రం చక్కగా తోటకు ఎరువు ఇవ్వడము, ఇంకేమన్నా స్ప్రే చేయాల్సి వస్తే అది చేయడము, ఇంకేదన్నా మొక్కకు ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది చేయడము, తర్వాత ఏదన్నా మొక్కకు ఎరువు అవసరం ఉంటే అది వేయడం, ఇలాంటి పనులన్నీ ఈవినింగ్ లీజర్గా చేసుకుంటా అండి. నేను మిద్దె తోటకు 2 సార్లు వస్తాను, రోజుకి 2 సార్లు అండి. మధ్యాహ్నం ఎండ లేకుండా అన్నం తిన్నట్టుగా 3 సార్లు కూడా వచ్చేది. అంత ఇష్టం పైన గడపడం నాకు. ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తా, మనకు చెమ్మకాయ.
తమ్మకాయ అంటారు కదా, అది కూడా స్టార్ట్ అయింది. ఇదో ఇక్కడ ఉంది చూడండి, ఇది కనబడుతుందా అండి? ఇది ఈసారి మనకు ఈ వెరైటీ కూడా వచ్చింది. తీగ జాతి విత్తనాలు దొరికాయండి, చక్కగా వేసాను, కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇదైతే సన్నగా తరిగి ఉడకబెట్టేసి శనగపప్పు కూడా ఉడకబెట్టి కొబ్బరి పొడి వేసి ఫ్రై చేస్తే ఉంటుంది. ఇంకా చపాతీలోకి అయితే ఇక అద్భుతం, అంత టేస్టీగా ఉంటుందండి. మీకు మార్కెట్లో కనబడితే మిస్ చేయకండి. చాలామంది అబ్బా చెమ్మకాయలా బాగుండి మేము తినము అంటారు, అది మర్చిపోండి. మర్చిపోయి నేను చెప్పిన పద్ధతిలో కర్రీ చేసుకొని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇక కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. కానీ నాకు కింద ఉంది, నిన్ననే హార్వెస్ట్ చేసిన అండి, కొమ్మలు ఇచ్చాను. చక్కగా చిన్నదే కానీ నాకు సరిపోను కరివేపాకు వస్తుంది. కొమ్మలు ఇచ్చామనుకోండి గుబురుగా తయారవుతుంది. ఈ బ్లాక్ టబ్లో పెట్టాను, 150 రూపీస్ బ్లాక్ టబ్ ఉంటుంది కదండి పొడుగుది, దాంట్లో పెట్టాను. ఇది కూడా మన ప్లాస్టిక్ సెంటర్ నుండి తెప్పించింది అండి, ఆశీష్ గారి దగ్గర నుండి. దాదాపు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న బ్లాక్ టబ్స్ అన్ని ఎక్కువ ఆశీష్ ప్లాస్టిక్ సెంటర్ నుండి తెప్పించినవే. ఈ మొక్కలు చూసినప్పుడల్లా వాళ్ళది అంటే మిద్దె తోట వస్తువులు గుర్తొస్తాయి. మంచి నాణ్యమైన వస్తువులు అయితే పంపించారండి ఆన్లైన్లో మనకి. ఇక్కడ చూడండి తోటకూర సూపర్గా పెరుగుతుంది. ఈయనలా ఒకటి తులసి కూడా వచ్చింది, తులసి మొక్క ఉందండి. తులసి నార్మల్ తులసి, రామ తులసి అండి. అంకుల్ తింటారట ఏమంటుండ్రు. తులసి మొక్కలు ఉంటే చక్కగా పైకి వచ్చినప్పుడు ఒక ఆకు నమ్మిళ్ళం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. ఇంకా పునగంటి కూర కట్ చేయాలండి, పునగంటి కూర ఉంది. ఇక్కడ మిర్చి పూత స్టార్ట్ అయిందండి కొంచెం. ఈసారి నాకు మిరపకాయలు లేట్గా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఇక్కడ ఒక బెండకాయ ఉందండి, ఎంత చూడు ఆకుల మధ్యలో దాగిపోతాయి. ఎందుకంటే మనది మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, అడవిలాంటి మిద్దె తోట అయిందని. నిజంగానే అడవిలాగానే తయారైందండి. ఇంకా కొన్ని రోజులు అయితే నేను కనబడాను ఇందులో, నా హైట్కి వచ్చేసినాయి ఈ మొక్కలు, కూరగాయల మొక్కలు. ఫ్రూట్ ప్లాంట్స్ తక్కువే మనకు, కూరగాయ మొక్కలే ఎక్కువ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదండి, చాలాసార్లు చెప్పాను, అరిగిపోయిన రికార్డు లాగా వేస్తూనే ఉన్నానండి. నేను ఎక్కువ వెరైటీస్కి వెళ్ళట్లేదు, మనకు అవసరం ఉన్న కూరగాయలు ఎక్కువ పండించుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు ఇంట్లో తినడానికి సరిపోవాలనేది మెయిన్ ఉద్దేశం అండి. నేనైతే అలా చేస్తున్నాను, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు పెంచుకోండి చక్కగా. అక్కడ రోజెస్ చూడండి, మంచి డార్క్ రెడ్ అబ్బాబ్బా, ఎన్ని పూలు వచ్చినాయో అసలు. ఇగో ఇక్కడ చూడండి నల్లేరు, నిన్న మంచిగా కట్ చేసి పచ్చడి చేసిన అండి. లేతగా ఉన్నప్పుడు చేయాలి పచ్చడి, కొంచెం నువ్వులు వేసి చింతపండు ఎండుమిరపకాయలతో చేసిన, అద్భుతంగా ఉందండి. నొప్పులకైతే బాగా పనిచేస్తుంది. మేము నిన్న దినమంతా పచ్చడి తిన్నాం, అంటే మధ్యాహ్నం తిన్నాం, నైట్ తిన్నాం. ఈరోజు అయితే కాళ్ళ నొప్పులు కొంచెం తక్కువ ఉన్నాయండి, నిజంగా రిజల్ట్ ఉందండి, బాగుంది. ఇది మాత్రం ఉంటే తప్పనిసరి, వారానికి ఒకసారి తినాలి. ఇది ఎప్పుడు పెరుగుతుందా పెద్దగా, నాకు ఊరికే ఎప్పుడు హార్వెస్ట్ వస్తుందా అని చూస్తున్నా. పునగంటి కూర కట్ చేస్తున్నా అండి, లేత ఉంది, సూపర్ ఉందండి. కొంచెం ఇందులో కలుపు ఉంది. ఈ వర్షాకాలము వెంట వెంట కట్ చేసుకోవాలి, లేకుంటే పురుగు వచ్చేస్తుంది. ఇక ఈ కొమ్మలకు వచ్చేసింది అసలు. హార్వెస్ట్ అనేది ఆకుకూరలు ముదురనివ్వద్దు, తర్వాత
ఎక్కువ రోజులు ఉంచేద్దండి. దీన్ని వేరే కుండీలలో స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇది ఒక్కసారి వేరే కుండీలో పడ్డది అనుకోండి, ఇంకా అది తీయడానికి మనకు తలనొప్పి అవుతుంది. ఏదో ఒక రెండు కుండీలలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు అంతే క్వాంటిటీ సరిపోతుంది. మనం అన్ని కుండీలలోకి స్ప్రెడ్ అవుతుంది, అబ్బా బాగా వస్తుంది అని చెప్పి వదిలేసాం అనుకోండి, అది మనకు పిచ్చి ఎక్కిస్తుంది, వేరే మొక్కలు ఎదగకుండా అవుతాయండి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త వహించాలి. ఇంకా రెండు కుండీలలో ఉంది. ఇది నిజానికి ఇందులో నేను వేయలే, ఎట్లా వచ్చిందో తెలియదు. ఇప్పటికీ చాలా సార్లు హార్వెస్ట్ చేసిన, ఇందులో డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది, దీంట్లోనే వచ్చేసింది అది. ఇటువైపు ఉన్నాయి ఇంకా రెండు కుండీలు, రండి. అవో ఇక్కడ ఎప్పుడో పాలకూర వచ్చింది, సైన్ నుండి కనబడుతుంది. నిమ్మ చెట్టులో ఇదిగోండి, ఇదిగో సీడ్ ఎట్లా పడ్డదో తెలియదు, ముదిరిపోయింది. ఇదో ఇక్కడ తెల్లగల చెరు కూడా ఉందండి. ఇది ఇదైతే పోనివ్వద్దు అసలు. ఇది సూపర్ ఆకుకూర ఇది. ఇందులో ఇగో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటాం కదండి, కట్ చేసిన తర్వాత కలుపు అంతా తీసేయాలి. ఇంకొక దాంట్లో కూడా ఉంది, అటే వస్తా, మీరు అక్కడే ఉండండి. అమ్మో ఇది కుండిపైన పెట్టడానికి కూడా భయం అండి, ఒక చిన్న కొమ్మ వేరే కుండీలో పడిందంటే కథమే ఇక. చూడండి బుట్ట నిండిపోయింది. చూడండి సూపర్ హార్వెస్ట్ ఈరోజు, మంచి హార్వెస్ట్ తో నేను కిందికి దిగుతున్నాను. ఈసారి అయితే ఇది పునగంటి కూర పచ్చడి చేసుకుందాం. చక్కగా బెండకాయ పులుసు, కొంచెం చిక్కుడుకాయలు వచ్చినాయి, చిక్కుడుకాయ కర్రీ చేద్దాం. తర్వాత ఇది ఉంది కదండి, ఏంటి ఎయిర్ పొటాటోస్, నెక్స్ట్ టైం మళ్ళీ అవి వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఇవి అవి కలిపి చేద్దాము. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టద్దండి, దుంప జాతీయ కాబట్టి మామూలుగా గాలికి ఉంచేస్తే సరిపోతుంది. మనము ఆలుగడ్డలు అవన్నీ శామ దుంపలు ఎలా ఉంచుతాము ఇవి కూడా అంతే అండి. చూసారు కదా మంచి హార్వెస్ట్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.